రైతుల భారత్ బంద్ సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ చట్టాలు ఏదైతే పార్లమెంట్లో ఆమోదించడం జరిగిందో దానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు రైతులకు మద్దతుగా ఈరోజు ధర్నాను చేపడడం జరుగుతూ ఉంది. అదే విధంగా తీసినటువంటి వ్యవసాయ బిల్లులు రద్దు చేసే విధంగా అన్ని పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించి ఈరోజు భారత్ బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి ఈ బంద్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం. సాధారణ రైతులైనటువంటి రైతులకు సంపూర్ణంగా మద్దతు చేకూరే విధంగా ఈ యొక్క వ్యాపార బిల్లులను దేశరత్తుగా విరమింపజేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క బంద్కు సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తీరు చూస్తూ ఉంటే చాలా సిగ్గుచేటుగా ఉన్నది. రైతుల పట్ల ఇంత విమర్శ ఎందుకు అర్థం కావడం లేదు. మరి ప్రధానమంత్రి ఒకటి చెప్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తున్నారు. పండించిన ధాన్యాన్ని ఏ రాష్ట్రంలో అయినా పండించుకోవచ్చు అని చెప్పిన ప్రధానమంత్రి గారు మళ్ళా ఇక్కడ వేరే రాష్ట్రానికి పోతే అక్కడ సీఎం గారు రాణిస్తలేరు. అంటే రైతుల మీద ఇంత విపక్ష ఎందుకు చూపిస్తుందో అనేది అర్థం అవ్వట్లేదు. ఈ మూడు చట్టాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ప్రధాన డిమాండ్గా మేము కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అలాగే టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు కలుపుకొని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము రోడ్డుపై ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచైనా కానీ రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తాం. నాలుగైదు రాష్ట్రాల నుంచి రైతులు, మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా 30 లక్షల మంది ఢిల్లీ కేంద్రానికి చేరుకొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే పద్ధతిలో పోరాటం నిర్వహిస్తూ ఉంటే ఈ రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పి గత 13 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వం కనీసం చలనం కూడా లేనటువంటి దుస్థితిగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 3 దఫాలుగా చర్చలు జరిగిన రైతు వ్యతిరేక నిర్ణయాలే తప్ప కనీసం రైతులను ఆలోచించే పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదు. అందుకొరకే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని అగ్లపక్షాలు